హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇది వచ్చేసి జాన్వరి ఫస్ట్ బ్లాగ్ అండి అంటే సండే అయింది కదా సండే వచ్చేసి వర్షిత్కి కరాటే క్లాస్ ఉంటుంది అండి ఎవ్రీ సండే అందుకోసం వాడు సైకిల్ వేసుకొని మరి వెళ్తా ఉన్నాడు లవిత్ సైకిల్ అది ఎందుకంటే వర్షిత్ సైకిల్ ఇంకా చేపించలేదు అందుకే లవిత్ సైకిల్ చేపిస్తే అది వేసుకొని వెళ్ళాడు తర్వాత నేను నైటే అంతా కూడా బయట మెట్ల కాడ ఇక్కడ అంతా కూడా కడుక్కున్నాను అండి కానీ నైట్ వచ్చేసి ముగ్గు వేయలేదు ఫ్రెండ్స్ అందుకే దాదాపు ఫైవ్ థర్టీకే లేచాను లేచి మళ్ళీ బయట ఒకసారి కడిగి ముగ్గు పెడదామనేసి అన్నీ రెడీ చేస్తున్నాను అండి నాకు న్యూ ఇయర్ ముందు రోజు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నైట్ చాతగాలేదు ఫ్రెండ్స్ ముగ్గు వేస్తామనేసి అనుకున్నాను అందరూ మా కాలనీలో వేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది వేశారు కొంతమంది వేయలేదు నెక్స్ట్ డే వేద్దామనేసి ఎందుకంటే నెక్స్ట్ డే వరకు మనం ముందు రోజు వేసింది పాశిముగ్గు అవుతుంది ఇల్లు అంటారు కదా ఫ్రెండ్స్ అలా నేను కూడా ఇంకా ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేస్తాను కదా వేద్దాం అనేసి అనుకున్నాను తర్వాత ఇలా సింపుల్గా వేస్తున్నానండి మరీ పెద్దగా కాకుండా మాకు ఎవ్రీ సండే వచ్చేసి హాలా ఉండదు ఫ్రెండ్స్ అంటే లీ సెలవు ఉంటుంది అన్నట్టు ఎవ్రీ సండే హాలా క్లాస్ ఉండదు మనం కావాలి అంటే ఇంట్లో వాకింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా అయితే నా ఎక్సర్సైజ్ వచ్చేసి ముగ్గు వేయడమే అండి అందుకే నేను మార్నింగే లేచాను ఇంకా లేచిన తర్వాత ఇలా ముగ్గు వేసుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా సెట్ చేస్తున్నాను అండి మరీ ఎక్కువగా పెద్దగా వేశాను అనుకోండి నాకు పక్కకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అందుకే నేను ఒక్కదాన్నే కాబట్టి ఇలా సింపుల్గా వేసుకున్నాను అండి ఈసారి ముగ్గు వచ్చేసి చూసారా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని పెట్టేశాను సారీ రాశాను అండి ఇలా ఈ సంవత్సరం నేను సింపుల్గా ఇలా ముగ్గు వేసుకున్నాను అలాగే కేక్ కటింగ్ ఇట్లా ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ లవిత్ కొంచెం గానే ఉన్నాడు అంటే వానికి దగ్గు ఎందుకో తెలియదు మళ్ళీ వచ్చింది అందుకే ఇంకా మాకేం మనసు అవ్వట్లేదు మా వారు కూడా లేరు అండి మా వారు ఎప్పుడు న్యూ ఇయర్కు ఉండరు ఎప్పుడు కూడా డ్యూటీలోనే ఉంటారు అండి అదొకటి మాకు ఇబ్బంది ఇంకా మా వారు లేకుండా మేము సెలబ్రేషన్స్ ఎప్పుడూ జరుపుకోము అందుకే ఇంకా ఈ సంవత్సరం కూడా నార్మల్గా కేక్ కటింగ్ ఇట్లా ఏమీ చేయలేదు మాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కానీ సింపుల్గా చెప్తున్నాను అంతే అండి మా పక్కకు హౌస్ కడతా ఉన్నారు కొత్తగా సెవెంటీ వన్ అట్లా ఉండొచ్చు అది అంటే సెవెంటీ వన్ యాడ్స్ అండి మాది వన్ థర్టీ ఫైవ్ కదా మిగిలింది వచ్చేసి మా పక్కకే కదా అక్కడ స్లాబ్ వేయడానికి అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఆఫ్రెష్ తీసుకున్నాను తర్వాత షేక్ కూడా తీసుకుంటున్నానండి ఎందుకో తెలియదు నా మూడ్ అంతా కూడా కొంచెం అప్సెట్గానే ఉంది ఈరోజు మార్నింగ్ లేచిన కానుంచి కొంచెం డల్గానే ఉన్నాను ఎందుకు ఏంటి అనేది రీజన్ నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు అండి అంతే ఓకేనా ఇంకా వర్షిత్ వచ్చేసాడు మా పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా లేకున్నా కూడా ఎందుకంటే వర్షిత్ వాళ్ళ స్కూల్లో కరాటే క్లాస్తో పాటు ఈరోజు అంటే న్యూ ఇయర్ కేక్ కూడా కట్ చేశారంట వాళ్ళ కరాటే సారు ఇంకా స్టూడెంట్స్ అందరితో కలిసి దాంతోపాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒకటి మ్యాంగో ఇది కూడా ఇచ్చారంట కేక్ కటింగ్ చేశారంట అక్కడే తినేశాడంట వర్షితు చెప్తా ఉన్నాడు చాలా హ్యాపీ అనిపించింది మమ్మీ అంటున్నాడు మా పిల్లల కోసమైనా నేను కేక్ తీసుకొద్దాం అనుకున్నాను కానీ నాకు బయటికి వెళ్ళేసరికి ఆ టైంకి నైట్కి ఎక్కడా దొరకలేదు అండి కేక్ అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చాను మా వారు ఉంటేనేమో ఎక్కడో ఒక అక్కడ దూరం వెళ్ళైనా తీసుకొచ్చేవారు కంపల్సరీ నేను ఇంట్లో కూడా ఏమీ చేయలేదండి ఈసారి నాకు ఎక్కువగా ఏమంటారు వర్క్ ఉండడం వల్ల తర్వాత ఇంకా ఈరోజు బెడ్షీట్లు అన్నీ కూడా మార్చేసాను అంటే నేను ఎప్పుడూ కూడా వారానికి ఒకసారి మారుస్తాను కదా అలాగే ఇప్పుడు కూడా మార్చాను అన్నట్టు ఫస్ట్ బెడ్రూమ్లో బెడ్షీట్ మార్చి సర్ది పెట్టేశాను తర్వాత హాల్లో కూడా సర్దుతున్నానండి నేను బెడ్రూమ్లో బెడ్షీట్ వేసిన దివాన పైన బెడ్షీట్ వేసినా కూడా ఇట్లా నాలుగు మూలలు ఉంటాయి కదా అవి ముడి వేసి వేస్తాను అన్నట్టు అందుకే అటు ఇటు జరగకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది బెడ్ పైన అందుకే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను అండి దాదాపు నేనే కాదు చాలామంది కూడా ఇలానే చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఇట్లా నాలుగు మూలలు ముడేసి తర్వాత బెడ్ పైన వేయండి ఫ్రెండ్స్ అస్సలు జరగదు బెడ్షీట్ వచ్చేసి ఓకేనా ఈరోజు నేను సింపుల్గా కుస్కా చేస్తున్నానండి అది కూడా నార్మల్ రైస్తోని ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి ఉంటుంది కదా పూజ చేసుకోవాలనేసి నాన్ వెజ్ తినకూడదు అదూ అనేసి ఫిక్స్ అయిపోయాను నేను అందుకే ఈరోజు వెజ్లోనే బిర్యానీ చేస్తున్నాను ఇలాగా బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క తర్వాత షాజీరా బిర్యానీ పువ్వు ఇవన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత రైస్ తీసుకుంటున్నానండి చాలామంది నేను బగారా రైస్ అంటే బి బాస్మతి రైస్ చేసినప్పుడు అడిగారు అన్నట్టు బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో చూపించండి అక్క అనేసి అడిగారు అందుకే ఈరోజు నార్మల్ రైస్తో చూపిస్తున్నాను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి ఇవి కర్నూలు సోనా మసూరి అండి మేము ఇంట్లో వాడుకునేవి ఇవే పంట బియ్యం ఇవి మేము ఎవ్రీ ఇయర్ ఒకేసారి వేయించుకుంటాము రెండు కింటాలు కానీ మూడు కింటాలు కానీ వేయించుకుంటామండి కర్నూలు సోనా మసూరి రైస్ మా ఊర్లో పండుతాయి అటు సైడ్ నుంచే వేయించుకుంటాము ఇందులో మేము పురుగు పట్టకుండా ఉండడానికి పౌడర్ కలుపుతాం కాబట్టి త్రీ టైమ్స్ వాష్ చేశాను తర్వాత స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది మనకు దాదాపు ట్వంటీ టు థర్టీ మినిట్స్లోనే అయిపోతుందండి ఈ కుస్కా రెసిపీ వచ్చేసి పెట్టిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేశాను ఆయిల్ వేడకాక బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ సామాన్ వేసాను అండి ఇలా వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాను అండి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎగ్ బిర్యానీ కూడా నాన్ వెజ్ అవుతుంది కదా అందుకోసం ఇంకా ఇలా సింపుల్గా కుస్కా చేశాను వెజిటేబుల్ బిర్యానీ చేద్దామంటే అన్ని ఐటమ్స్ లేవు అండి అందుకోసం చేయలేదు తర్వాత కొద్దిగా ఎల్లిగడ్డ ముద్ద వేసాను తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి నేను ఎల్లిగడ్డ దాదాపు అన్నిట్లలో కచ్చ పచ్చగా దంచి వేస్తాను టేస్ట్ బాగుంటుంది ఎల్లిగడ్డ కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అందుకోసం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కంపల్సరీ ఇలాగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని పుదీనాకులు అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసాను అండి ఇందులోనే ఇలా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం కుస్కా చేస్తున్నాం కాబట్టి ఒక సైడు బిర్యానీ లాగానే ఉంటుంది కదా టేస్ట్ అందుకే పుదీనా కూడా వేసుకోవాలి అన్నట్టు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి అండి సారీ కుస్కాకి సరిపడా పసుపు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను దాదాపు నాలుగు టమాటాలు తీసుకున్నానండి మరీ ఎక్కువగా కాదు అవి కూడా మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు మీడియం సైజువి నాలుగు టమాటాలు తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది టమాటాలు పొడుగుగా కట్ చేశారనుకోండి మంచిగా తొందరగా ఉడుకుతాయి ఇలా టమాటాలు మనం పోపు చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి టమాటా ముక్కలు అందుకే నేను ఉప్పు వేసి ఈ పోపులో బాగా కలిపాను మంచిగా ఫ్రై అయ్యాయండి తొందరగానే చూసారా కుక్కర్లో మనకు టమాటా చాలా తొందరగా ఉడుకుతుంది అండి ఇంకా అందులో సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా కుక్ అవుతుంది తర్వాత మీరు ఎంత స్పైసీగా తింటారు అనే దాన్ని బట్టి మీ స్పైసీనెస్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారపొడి యాడ్ చేశాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేశానండి తర్వాత ఎందుకంటే ఆల్రెడీ ఇందాక వేశాను కదా ఇది వచ్చేసి జీలకర్ర ధనియాల పొడి అండి తర్వాత కొంచెం గరం మసాలా వేశాను అది కూడా చికెన్ మసాలా వేసాను అండి మనకు వెజ్ మసాలా కంటే చికెన్ మసాలా వేసుకుంటే కుస్కా రెసిపీలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి మీకు పెరుగు వేయడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే వేరే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ పేస్ట్ కానీ లేకుంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి అలా కూడా చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఇలా వేసి ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి అండి రైస్ నానిన తర్వాత బాగా కడగకండి విరిగిపోతాయి జస్ట్ మీద మీద కడిగి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మనం ఇంట్లో యూజ్ చేసుకునే రైస్ కదా అందుకోసం నేను రైస్ని మరీ ఎక్కువసేపు నానబెట్టలేదు దాదాపు ఫైవ్ మినిట్స్ అండి ఇందాకే ఇది పోప్ చేసే ముందే నానబెట్టాను ఎందుకంటే ఇవి విరిగిపోతాయి కదా ఇలా రైస్ వేసిన తర్వాత కూడా నెమ్మదిగా సైడ్ నుంచే కలుపుకోండి బాగా గట్టిగా కలపకండి ఫ్రెండ్స్ రైస్ అంతా విరిగిపోతుంది అందుకే నేను ఎక్కువగా కలపకుండా ఇలా నార్మల్గా కలిపి ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేస్తున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి సరిపడా రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నాను దానిపైన కొంచెం వాటర్ వేశానండి దాదాపు పావు గ్లాస్ రెండు గ్లాసుల పావు గ్లాస్ వాటర్ వేశాను ఇలా వేసి ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోండి ఫ్రెండ్స్ అది కూడా మెల్లిగా చూసుకుంటూ బియ్యం విరగకుండా పైపైన కలుపుకోండి కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చూడండి అంటే తక్కువైనట్టు అనిపించింది అనుకోండి ఇప్పుడే వేసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అది ఎలా చూడాలంటే ఇలా కొద్దిగా అటు ఇటు అనుకొని చేతిలో కొంచెం వేసుకొని చూసారనుకోండి మీకే తెలుస్తుంది ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేసి నేనైతే కరెక్ట్గా వేశాను అంటే మళ్ళీ కొంచెం వేసి కలిపి ఇప్పుడు విజిల్ తీస్తున్నాను అండి మూతపెట్టి అలాగే విజిల్ వచ్చేసి మీరు రెండు గ్లాసులు తీసుకున్న ఒక్క గ్లాసు తీసుకున్నా కూడా హై ఫ్లేమ్లో ఒక్కటే విజిల్ తీసుకోండి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి హై ఫ్లేమ్లో ఒక్కటే విజిల్ రెండు తీసుకున్నారనుకోండి అన్నం అంతా కూడా మెత్తగా అయిపోతుంది కింద అంతా మాడిపోతుంది అండి ఒక్కటే విజిల్ మాత్రమే తీసుకొని ఆ విజిల్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అది పోయేంత వరకు అలానే ఉంచండి ఫ్రెండ్స్ ఓకేనా వెంటనే తీయకండి అన్నం మంచిగా ఉండదు ఉమ్మగిలినట్టు అవ్వకుండా అంత వేరేగా అనిపిస్తుంది అండి అందుకే పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి సరిపోతుంది ఇలా వెయిట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో కుస్కా రెసిపీ నార్మల్ రైస్తో కూడా మనం ఇంట్లో మంచి ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చు అండి ఎప్పుడైనా మీకు నాన్ వెజ్ అంటే తినాలి అనిపించినప్పుడు అది కూడా మళ్ళీ అందులో నాన్ వెజ్ ఉండకుండా వెజ్జే కావాలి అనిపించినప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీ కానీ లేకుంటే ఇట్లా కుస్కా కానీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కుస్కా రెసిపీ కూడా చాలామందికి ట్రై చేసిన వాళ్ళకే తెలుస్తుందండి టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ బిర్యానీ ఫ్లేవరే ఉంటుంది టేస్ట్ కూడా కానీ ఒక మనకు చికెన్ పీసులు మటన్ పీసులు మాత్రమే కనిపించవు అండి ముందు ముందు మీకు ఈ కొత్త సంవత్సరంలో రెసిపీస్ కూడా ఇలా డైలీ ఒకటి షేర్ చేస్తాను తప్పకుండా నేను ఏం రెసిపీస్ చేసినా చాలామంది రెసిపీస్ మిస్ అవుతున్నారని చెప్పారు అందుకోసం కంపల్సరీ షేర్ చేస్తాను అండి ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ దాదాపు అన్నీ షేర్ చేస్తాను ఈ సంవత్సరంలో మాత్రం అలాగే టుడే నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇది అండి కొన్ని క్యారెట్ ముక్కలు అలాగే ఒక కప్పు పెరుగు తర్వాత కొంచెం రైస్ ఈరోజు కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి రైస్ ఎందుకంటే కర్రీ గిట్లా ఏమీ లేదు కదా మళ్ళీ బిర్యానీ అంటే ఎవరికైనా నోరు ఊరుతుంది కదా నాకు కూడా అలానే అనిపించి రోజు తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువ వేసుకున్నాను అండి ఓకేనా ఫస్ట్ ఎప్పుడు మనం రైస్ తినేటప్పుడు క్యారెట్ కానీ కీరా కానీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైస్ చాలా తక్కువ పడుతుంది అందుకోసం నేను క్యారెట్ డైలీ యాడ్ చేసుకుంటున్నాను నాకు కీరా కంటే క్యారెట్ తినడమే ఇష్టం అండి అందుకే డైలీ క్యారెట్ మాత్రమే పెట్టుకుంటున్నాను ఓకేనా మళ్ళీ ఇప్పుడు క్యారెట్ కూడా బాగా దొరుకుతుంది అండి సమ్మర్లో అనుకోండి కీరా యాడ్ చేసుకోండి చాలా మంచిది ఈ వింటర్ సీజన్లో అయితే క్యారెట్ మళ్ళీ చాలా బెటరు ఇంకా నేను క్యారెట్ తినడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు కొంచెం ఎప్పుడు కూడా బ్లడ్ శాతం తక్కువగా ఉంటుంది అందుకే నేను క్యారెట్ బీట్రూట్ తింటున్నాను ఈ మధ్యలో ఎక్కువగా ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడంతో పాటు ఇంకా మేమందరం కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము మా వారు లేరు అండి డ్యూటీకి వెళ్ళారు ఇంకా రాలేదు తర్వాత నేను మళ్ళీ అఫ్రెష్ తీసుకున్నాను అండి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక గంటకి తర్వాత ఇప్పుడు పైకి బట్టలు ఆరేయడానికి వచ్చాను అండి డైలీ దాదాపు నేను రెండు సార్లు బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను మీ అందరికీ తెలుసు ఆ విషయం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి దాదాపు అందరికీ కూడా ఇట్లాంటి పనులు ఉంటాయి కాకపోతే నేను ఇంట్లో ఉండే ఇట్లాంటి బ్లాగ్స్ మాత్రమే షేర్ చేస్తానండి ఎక్కువ శాతం అయితే ఎందుకంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళాను కదా కానీ అప్పుడప్పుడు బయటకు వెళ్ళి తిరిగినప్పుడు కూడా వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కొత్త సంవత్సరంలో తర్వాత ఇప్పటిదాకా టీవీ చూసుకుంటూ కూర్చొని బట్టలు మరత పెట్టానండి లవిత్ ఏమో మళ్ళీ నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది అనేసి అంటున్నాడు మొన్న లవిత్కి జ్వరం బాగా ఎక్కువ వచ్చిందండి అది ఎఫెక్ట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా మళ్ళీ కనిపిస్తుంది అందుకే ఇంకా నాకు కూడా ఏదోలా అనిపించింది ఈరోజైతే బట్టలన్నీ ఎక్కడెక్కడ సర్దిన తర్వాత ఇప్పుడు లవిద్కి నేను విక్స్ రాస్తున్నానండి బాగా అలవాటు మా పిల్లలకి విక్స్ రాయడం అంటే వాళ్ళకు జలుబైన దగ్గులేసిన జ్వరం వచ్చినా కూడా ఎప్పుడు విక్సే రాస్తాను ఎక్కువ శాతం అంటే సిరపులు వేస్తాను దాంతోపాటు ఇలా చేస్తాను అన్నట్టు అమ్మ వచ్చేసి అదే చెప్తుంది నాకు విక్స్ రాసావా జెండుమని రాసావా పిల్లలకైతే విక్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మనకంటే జెండు బాంబు టైగర్ బాబ్ ఏదైనా వాడచ్చు మనకు నచ్చింది ముందాల తర్వాత ఛాతికి వెనకాల ఇంకా ఇలా మెడ కింద ముక్కుకి ఇట్లా రాస్తాను అన్నట్టు తల దగ్గర కూడా అట్లా అయితే మంచిగా పడుకుంటారు మా పిల్లలిద్దరు కూడా లవితో దగ్గొచ్చేసి నాకు అంటించాడు అండి అంటే నాకు పక్కనే పడుకుంటున్నాడు కాబట్టి నాకు కూడా అంటింది ఆల్రెడీ దగ్గు స్టార్ట్ అయిపోయింది అందుకే నేను వాము వేసుకుంటున్నానండి ఈ వాముని వచ్చేసి మేము ఓమా అని పిలుస్తాము అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నాకు కంటిన్యూస్గా వస్తుందండి దగ్గు అది కూడా ఇంత ముందుకే స్టార్ట్ అయింది అందుకే ఎక్కువ కాకూడదనేసి నేను ఓమ వేసుకొని నవులుతా ఉన్నాను కంటిన్యూస్